नमस्ते वेलकम टैश्टाग यू नेन मी राजेश ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలందరూ భావిస్తున్నారు. మరోవైపు తాజాగా సీఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర స్టార్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా నిజంగా ప్రజలు ఆ విధంగానే భావిస్తున్నారా? మరోవైపు తాజాగా కరీంనగర్ సభ విజయవంతం చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అసలు ఆ కరీంనగర్ సభ విజయవంతమైందా, సక్సెసా, హిట్టా, ఫట్టా అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎంఎస్ఆర్ అంటే తెలంగాణ రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను కూడా ఒకప్పుడు సాధించినటువంటి ఎంఎస్ఆర్ బ్రాండ్ ఆ ఎంఎస్ఆర్ బ్రాండు అలాగే ఎంఎస్ఆర్ మనవడుగా ఉన్నటువంటి మాస్ లీడర్గా అది కొంతకాలం అది తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్నటువంటి రోహిత్ మైనేని మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇటీవల కరీంనగర్ సభకు కూడా అన్ని చాలా కీలకంగా వివరించినటువంటి సందర్భం ఆయనది. అసలు ఎట్లా ఉంది కరీంనగర్లో రేవంత్ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మార్పులు ఏంటి? మరోవైపు కరీంనగర్లో జరిగినటువంటి సభ హిట్టా ఫట్టా, మరోవైపు ఎట్లా సాగుతుంది రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎట్లా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రోహిత్ మైనేని జాయిన్ అవుతాం. నమస్తే రోహిత్ గారు. నమస్తే అండి రాజ్ గారు. ఏం సార్, వచ్చిన అతి తక్కువ కాలంలో మీరు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఆ క్వశ్చనే కొద్దిగా డిఫరెంట్గా ఉందన్న. తక్కువ కాలము ఎక్కువ కాలం అనేది పక్కకు పెడితే నేను వచ్చిన నేపథ్యం ఏంటి, మా కుటుంబ నేపథ్యం ఏంటి అనేది మీరు ఒకసారి గ్రహించాలి. దాదాపు కొన్ని దశాబ్దాలుగా కరీంనగర్ రాజకీయం కానివ్వండి, తెలంగాణ రాజకీయంతోటి అనుసంధానం అనే కుటుంబం మాది. ఎంఎస్ఆర్ గారు దాదాపు 50-60 ఇయర్స్ తర్వాత మా నాన్నగారు కూడా కార్పొరేటర్ స్థాయి వరకు వెళ్ళిన నేత. నేను కూడా సరే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2009లోనే నేను అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ 2010 జనవరిలో తీసుకున్నా. అప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా 3-4 ఇయర్స్ అప్పుడు కష్టపడ్డా. కాకపోతే అనుకోని పరిస్థితులలో అప్పుడు రాజశేఖర్ గారు చనిపోవడంతో ఎక్కువ ఫోకస్ కాలేదు, ఏజ్ కూడా కరెక్ట్ అనిపించలేదు, తాతయ్య కూడా అప్పటికి ఇంకా చాలా యాక్టివ్ ఉండే. తర్వాత ఇతర పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. తప్పితే ఇలా కొత్త అనేది అయితే నేను ఆ వర్డ్ నేను డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయను. ఇంత తొందరగా ఎట్లా రాణించారు అనే దానికి నేను ఆ నేపథ్యంలో అంటున్నా. కాబట్టి సరే, ఇప్పుడు కరోనా టైంలో అయితే అందరం ఇంట్లో కూర్చున్నాం కదా, ఏ స్థాయి నేతైనా ఎవరైనా ఇంట్లోనే కూర్చున్నారు, నేనేం సపరేట్ కాదు. దాని తర్వాత కరీంనగరే బేస్ చేసుకొని కరీంనగర్లో ఉంటుంటూ కరీంనగర్లో రాజకీయం చేస్తున్నమాట వాస్తవం. ప్రజల ఆదరణ అట్లా వస్తున్నది, వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకు పోదామని అనుకుంటున్నాను నేనైతే. రేవంత్ సభకు కరీంనగర్లో కానీ లేకుంటే కరీంనగర్ పార్లమెంటు, కరీంనగర్ అసెంబ్లీలో రేవంత్ పాదయాత్రలో చాలా క్రియాశీలకంగా మీరు వివరించారు 100%. ఏంటి రేవంత్ పాదయాత్ర తర్వాత మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా, మైలేజ్ ఏమైనా వచ్చిందా? 100% వచ్చిందండి. ఇప్పుడు కరీంనగర్లో వాస్తవం మాట్లాడాలంటే కొంచెం నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది అనేది ఒక చర్చ జరిగింది. ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు కూడా, 8 మంత్స్ బ్యాక్ వరకు కూడా అదొక చర్చ జరిగింది. అది కాదనడానికి నేను మళ్ళీ నేను తప్పు మాట్లాడిన వాడిని అవుతున్నాను. కాబట్టి క్రమేపీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న, ఇప్పుడు ఎస్పెషల్లీ మా కరీంనగర్ పార్లమెంటుకి సంబంధించి మాట్లాడితే, ఉమ్మడి జిల్లా అంటే మళ్ళీ వేరే నేతల పేర్లు కూడా తీయాల్సి వస్తుంది. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాలు తీస్తే అక్కడ పొన్నం ప్రభాకర్ గారు లీడ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ క్రమంలో నా వంతు సహాయం నేను చేసుకుంటూ కూడా లోకల్గా ఒక ఊపు తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఒక రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో వచ్చి పాదయాత్ర చేయడం, అక్కడ ఉన్న మన కాంగ్రెస్ శ్రేణులందరినీ ఉత్సాహపరచడము, ఒక ఘనమైన సభ నిర్వహించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది అని ప్రజల్లో ఒక టాక్ తీసుకుపోవడం, డెఫినెట్లీ ఇవన్నీ బెనిఫిట్ అయ్యే అంశాలు. కాబట్టి 100% ఆ సభ మనకు కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా చాలా ఉపయోగకరం, మొత్తం తెలంగాణకే అదొక శుభ పరిణామం అని చెప్పేసి కూడా నేను తెలుపుతున్నాను. మీరు ఎంఎస్ఆర్ బ్రాండ్ పెట్టుకొని, వాళ్ళ తాత బొమ్మ పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చిన 6 మంత్స్ 1 ఇయర్లోనే మీకు ఒక మాస్ లీడర్గా పేరు సంపాదించుకున్నారు. ఏంటి ఆ బొమ్మ పెట్టుకొని వెళ్తే ఓట్లు పడతాయని నమ్ముతున్నారా? అగైన్ ఆ టైం లెన్స్ కొంచెం మీరు సవరించుకుంటే బాగుంటుంది. బట్ ఎనీవే, ఎంఎస్ఆర్ గారి వారసుడిగా, ఎంఎస్ఆర్ గారి కుటుంబ వారసుడుగా నేను అనేది ఏంటంటే, రాజకీయంగా తను ఒక పొలిటికల్గా నన్ను లాంచ్ చేయాలనుకుంటే తను ఉన్నప్పుడు లాంచ్ చేస్తుండే. నేను ఇంతకుముందు అన్నప్పుడు అప్పుడున్న పరిణామాలు కొన్ని అనుకూలించలేదు. కాకపోతే నేను తన మనవణ్ణి, ఆయన తాత అనడానికి కాకపోవడానికి ఏం రీజన్ లేదు. కాబట్టి ఆ వారసత్వం అనేది ఫ్యామిలీ పరంగా మీరు చూడాల్సి వస్తుంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక పార్టీలో ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి నన్ను లాంచ్ చేస్తే ఇగో ఒక సిల్వర్ స్పూను లేకపోతే గోల్డ్ స్పూన్ తోటి రోహిత్ వచ్చిండు అనే మాట చెప్పొచ్చు, వారసత్వం అనే వర్డ్ వాడచ్చు. కానీ నేను యాక్టివ్ అయిన పరిస్థితి, ఇంతకుముందు మనం చేసే యాక్టివిటీస్, నేను ఆస్ట్రేలియా ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు 2010లో హుస్నాబాద్ బేస్ చేసుకొని చేసిన యాక్టివిటీస్ అన్ని నొక్కెత్తి అయితే, ఇప్పుడు కరీంనగర్ బేస్ చేసుకొని చేస్తున్న గత 1-1.5 ఇయర్కి వెళ్ళి చేస్తున్న యాక్టివిటీస్ అన్ని నొక్కెత్తి అయితే, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారండి, రైట్? తను అమెరికాకి వెళ్ళి వచ్చేసి ఎక్దమ్ ఒకటేసారి జనరల్ సెక్రటరీ అయిపోయాడు తన పార్టీకి, నాన్న వాళ్ళ పార్టీ వారికి వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు నేను అనేది 2007-8 ఆ నేపథ్యంలో చెప్తున్నా. 9లో ఎలక్షన్లో కేకే మహేందర్ రెడ్డి కానీ కాదని చెప్పేసి ఒక టికెట్ ఇచ్చేస్తే 140-150 బిలో 200 100-200 రేంజ్లో తను గెలవడం జరిగింది.
దాన్ని వారసత్వం అనాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే మీది వారసత్వం కదా. ఎట్లయితదండి ఇప్పుడు తాతగారు చనిపోయారు, తాతగారు లేరు, కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, తనకి ఏ పార్టీ పదవి లేదు, నేను నాంతల్ నేను ఓకే ఎంఎస్ఆర్ మనమడు అనే గుర్తింపు డెఫినెట్లీ వారసత్వము అనేది ఎవరన్నా ఇస్తే తీసుకుంటే వచ్చేది అది. ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు దయచేసి కొంచెం దాన్ని డిఫరెంట్గా చూపించాలి. 100% తన పేరు మీద కాంగ్రెస్లో మీరు వారసత్వం కాకపోయినప్పుడు కూడా నేను వారసత్వం అని అంట. వారసత్వ రాజకీయాలని ప్రజలు ఇవాళ ఆహ్వానించే పరిస్థితి ఉందా? వారసత్వ రాజకీయాలు అంటే చెప్తున్నా కదండి, నేపథ్యం మీరు ఆలోచించాలి. ఇప్పుడు మొత్తం తిని బాగా బలిసి ఉన్న నేత ఒకడు వాళ్ళ కొడుకును లాంచ్ చేస్తున్నాడు అని అంటే డెఫినెట్లీ దాన్ని మనం కొంచెం నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను కూడా దానికి సమర్థిస్తా. కానీ ఇక్కడ మీరు ఆలోచించాలి, ఎంత గ్యాప్ వచ్చింది. 2009లో తను యాక్టివ్ రాజకీయం నుంచి తప్పుకున్నారు. ఆర్టీసీ చైర్మన్గా 2013 వరకు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా మాత్రం లాస్ట్ తను 2009 వరకే ఉన్నారు. తర్వాత తనకు తలుచుకుంటే మా నాన్నగారికో లేకపోతే మా బాబాయ్ గారికో టికెట్ ఇప్పించుకోలేకపోతుండేనా? అప్పుడు తనను ఎదిరించే నేత కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు కూడా తనతోటి సన్నిహితంగా పోవాల్సిందే తప్ప ఏ రోజు కూడా పెంచి పెట్టుకోలేదు. కాబట్టి మీరు ఆ నేపథ్యాలు ఆలోచించి మరి నిజంగా రోహిత్ వాళ్ళ తాతయ్య ఇప్పుడు మరి లాంచ్ చేస్తే వచ్చిన లీడరా, లేకపోతే తన తాతయ్య చేసిన మంచిని ప్రజలకు గుర్తిస్తూ ప్రజలకు తనవంతు కృషి చేస్తూ ముందుకు పోతుండా అనేది ఆ డిఫరెన్స్ మీరు గమనించాలని చెప్పేసి మాత్రం నేను డెఫినెట్గా కోరుకుంటున్నాను. మరోవైపు మీరు చదువు కానీ లేకుండా మొత్తం కొనసాగిందంతా విదేశాల్లో. 100% అసలు మీకు కరీంనగర్కి సంబంధం ఏంటంటే? బ్రదర్ నా పేరు మేనేని రోహిత్ రావు, పుట్టింది కరీంనగర్లో, రైట్? కరీంనగర్లో పుట్టి కరీంనగర్లో చదువుకొని సరే ఉన్నత చదువు కోసం బయటికి పోయి చదువుకొని అక్కడ కొంచెం కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకొని కొన్ని బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నంత మాత్రాన కరీంనగర్కి మీకు సంబంధం ఏంటంటే? మరి కొన్ని వందల వేల మంది మన వాళ్ళు ఎన్ఆర్ఎస్ బయట కంట్రీస్లలో ఉంటారు, మరి వాళ్ళందరినీ ఏమంటాం మనం? మీకు పుట్టిన ఊరు పుట్టిన సిటీ గురించి తెలియకుండానే మనము పోగలుగుతామా? అసలు మర్చిపోగలుగుతామా? కన్న తల్లి లాంటి ఊరిని మనం మర్చిపోగలుగుతామా? సో డెఫినెట్గా మీరే ఆలోచించుకోవాలి. కానీ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఒక్కటి చెప్తారండి, సరే అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి అక్కడనే చదువుకొని అక్కడనే ఉద్యోగం చేసిన ఒక రాజకీయ నేత ఎవరు పేర్లు వద్దు ఉన్నారు అనుకుందాం, ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు అనుకుందాం, తను ఏం కొత్త మార్పు తేగలుగుతారు? తను ఆల్రెడీ అదే సిస్టంలో వండుకుంటూ అదే అక్కడున్న కల్చరే కానివ్వండి అలవాట్లే కానివ్వండి అదంతా చూస్తూ ఉన్న వ్యక్తి కాబట్టి ఒక కొత్తదనం ఒక ఇంప్రూవ్మెంట్ కావాలంటే మనం ఏదన్నా బయటి ప్రపంచంలో నుంచి మనం నేర్చుకున్నవి మనకు అనిపించినవి లోకల్గా ఏవి యూజ్ అవుతాయో అవి తీసుకొచ్చి అది యాడెడ్ అడ్వాంటేజ్గా నేను భావిస్తున్నా. బయట చదువుకొని రావడం అనేది నాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా నేను భావిస్తున్నా. సో మీరు అంటున్న రోహిత్ రావు, రోహిత్ రావు అనగానే ఒక వెలమ ప్రతినిధి అనేది ఒక ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం. అంటే మీరు వెలమల ప్రతినిధిగా ఉంటారా, రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత నిజంగా మీరు ఎంఎస్ఆర్ మనవడగా బ్రాండ్ వేసుకుని ఉంటారు? ఇప్పుడు వెల్మల ప్రతినిధిగా ఉండాలనుకుంటే నేను వెల్మ అసోసియేషన్లో జాయిన్ అయ్యి ఒక మన కులం ఏదన్నా ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్టో లేకపోతే ఎలక్షన్లో నిలబడాలా? వెలమ రోహిత్ రావు అంటే వెలమ కాదని నేను ఎట్లంటా, పుట్టింది వెల్మ కాబట్టి ఆబ్వియస్లీ పుట్టుకతోటి వచ్చిన కులం అది. అంతే తప్ప వెలమలకు ఒక్కరికే ప్రతినిధులు ఉండాలంటే రాజకీయంలో అట్లా పనికిరాదు కదండి. కులాలకు అతీతంగా ప్రతి కులానికి మనం రిప్రజెంటేటివ్గా ఉండాలి. అది ఇక్కడ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, ఎంఎస్ఆర్ గారు రైట్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక బీసీ మైనారిటీ లీడర్ అంటే తన కులం వెలమ కులం అయినప్పటికీ ఎక్కువ తను చేసింది ఫేవరు బీసీలకు మైనారిటీలకే కాబట్టి తనకు ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది ఆ రెండు కులాలకు బాగా ఎక్కువ పడ్డది. ఆ కుటుంబ నేపథ్యంలోకి వెళ్ళే నేను కూడా పెరిగిన కాబట్టి ఎన్నడూ కూడా మనకు కుల ఫీలింగ్ కానీ. ఇంకో మాట చెప్తున్నాను రాజేష్ గారు, 2003లో నేను ఆస్ట్రేలియాకు పోయినా యాజ్ అన్ 18-year-old కిడ్ ఆ టైంలో మనకు అక్కడ ప్రతి ఒక్క కులాలు ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, మన ఇంట్లో ఉంటారు, మనము కలిసి ఎన్నో చేసి ఉంటాం యాక్టివిటీస్. సో అట్లాంటప్పుడు నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా మీరు బ్రాండ్ చేయడం కరెక్ట్ కాదు. 100% అన్ని కులాలకు అన్ని కులాన్ని కలుపుకపోవాలనే ఉద్దేశంతో మనం ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప వేరేది కాదు. ఎంఎస్ఆర్ గారు అంటే ఒక బ్రాండు, అట్లాంటిది తొలి ఉద్యమం కాలంలో తెలంగాణ స్టార్టింగ్ 1960s ఏదైతే తొలి ఉద్యమంలో ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం. మలిదశ ఉద్యమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఆయన ఉద్యమాన్ని వ్యతిరేకించిండు అనే ప్రచారం కూడా ఉంది. సో ఆ ఇంపాక్ట్ ఏం మీ మీద పడదా అనుకుంటున్నారా? రాజేష్ గారు మీరు 100% చెప్తున్నా, మీరేం అనుకోవద్దు ఈ విషయంలో, బుద్ధి లేని అనుకున్నది ఏమున్నది. అంటే నేను చెప్తున్నా ఎంఎస్ఆర్ గారి నుంచి మీకు చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర తెలుసుకోండి. అసలు తొలిదశం సరే మీరు అన్నారు, క్రెడిట్ ఇచ్చారు చెన్నారెడ్డి గారు వారు ఇంకా వాళ్ళ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అందరు ఉన్నారు. మొదటి వాళ్ళు ఇండిపెండెంట్గా సారీ ఒక తెలంగాణ మూమెంట్లో గెలిచిన ఎంపీ తను, రైట్? మలిదశ ఉద్యమం కేసీఆర్ గారు కొంచెం హైజాక్ చేసిన మాట వాస్తవం, తను ముందు నడిపించిన మాట వాస్తవం. కానీ తాను లైమ్ లైట్లోకి రాకంటే ముందే
కాంగ్రెస్ సిఎల్పి మొత్తము కలిసి 98-97 ప్రాంతాన్ని అప్పుడే ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుంది ఏమని తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి రాజశేఖర్ గారిని ఒప్పించి ఆ ఒప్పించిన ప్రక్రియలో ఎంఎస్ఆర్ గారిది కీలక పాత్ర తర్వాత ఇచ్చింది ఎవరబ్బా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అలా అత్యంత కీలకమైన వ్యక్తి ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మరి సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడైన ఎంఎస్ఆర్ గారు తన అభిప్రాయాలు తన సూచనలు ఇవన్నీ తెలుసుకుంటేనే సోనియా గాంధీ మరి తెలంగాణ ఇచ్చేసిందా బ్యాక్గ్రౌండ్ లో తను ఎండి ఎంత వ్యవహారం నడిపించుంటారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇంకో మాట అందరూ అనుకునే మాటని నేను కూడా చెప్తా అసలు మలిదశం తెలంగాణ ఉద్దేశంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తన గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో సరే అది వ్యక్తిగత కారణాల వలన పార్టీల కారణాల వలన ఒకటి పక్కకు పెడితే తను చేసిన ఛాలెంజ్ వల్లనే కదండి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఒక లైఫ్ లైన్ కేసీఆర్ గారికి లైఫ్ లైన్ వచ్చింది ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలదా సో కేసీఆర్ గారికి గ్రాఫ్ పెంచింది లేకుంటే కేసీఆర్ లైమ్లైట్లో తీసుకొచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటారు ఇప్పుడు అంటే 100% అప్పుడు పొత్తు చేసుకున్నాం కాబట్టి ఆ మాట అనక తప్పదు కదా అసలు కాంగ్రెస్ పార్టీతోటి పొత్తులో లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి అంత మైలేజ్ వచ్చేదా తను ఒక కేంద్ర మంత్రిగా ఆ స్టాచరు ఆ ఢిల్లీలో పరిచయాలు ఇతర పార్టీలతో పరిచయాలు అవన్నీ వచ్చేవా సో ఆ టైంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తే తనకు బలం తర్వాత తర్వాత అజిటేషన్ తన ముందు నడిపించారు చేసుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేనిది అప్పుడున్న ఎంపీలు రైట్ ఇంతకుముందు అన్నట్టుగా ప్రభాకర్ అన్న కానీ సిరిసిల్ల రాజయ్య గారు కానీ అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ మధుయేష్కి గౌడ్ గారు వీళ్ళందరూ కష్టపడి ఫస్ట్ టైం ఎంపీస్ ఉంటున్నారు అలా ప్రభాకర్ గారు అయితే ఫస్ట్ టైం ఎంపీ అయినప్పటికీ అది మొత్తము అసలు పేపర్ స్క్రేల్ వాడడం ఇష్టం ఉన్నట్టు పేపర్లు చింపేసాడు పార్లమెంట్లో సోనియా గాంధీ గారిని ధిక్కరించడం ఇంత కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణ అలా 100% ఎంఎస్ఆర్ గారిది చాలా కీలకమైన రోలు దయచేసి మీరు మళ్ళొకసారి రీసెర్చ్ చేసుకోవాల్సింది మాత్రం ఈ విషయాన్ని ఒక్కటి మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను అంటే రీసెర్చ్ చేసుకోకుండా మీ దగ్గరికి వచ్చానంటున్నారా అంటే మరి అంతే కదండి ఎంఎస్ఆర్ గారికి తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేదంటే చాలా హాస్యాస్పదం రాజేష్ గారు చాలా హాస్యాస్పదం బయట కరీంనగర్ మీరు ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు ఇలా గొప్పలు చెప్పుకునే ముగ్గురు నేతలు ఉన్నారు కదా లేకపోతే కవిత గారు సంతోష్ కుమార్ గారు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఇప్పుడు ఆ పార్టీకి అయితే వాళ్ళే కదా పెద్ద దిక్కు వాళ్ళని పోయి అడగండి ఎంఎస్ఆర్ గారి పాత్ర తెలంగాణ ఉద్యమం ఉందా లేదా అని వాళ్ళు నో అని చెప్పానండి నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా అన్నిటికీ రాజకీయాల నుంచి వైదొలుగుతా అంటున్నా అన్నిటికీ ఏంటండి నేను ఇప్పుడే అన్నా కదా నేను అని నేను ఒక్కటే ఇప్పుడు మీరు ఎంత పెద్ద మాట అన్నప్పుడు నేను ఒకటే మాట అంటున్నా ఎంఎస్ఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ వాది తన గురించి మీరు వ్యక్తీకరించి మాట్లాడుతా అంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు పోని సరే నేను కేటీఆర్ గారి దగ్గరకు పోను లేదా టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోను అంటే పోయి కరీంనగర్లో తనకు ఇప్పుడు ఏదో ఒక 20 పోరాటం నడితే చెప్పలేకపోవచ్చు ఒక 40+ ఉన్న వాళ్ళు ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళు కేసీఆర్ ఎంఎస్ఆర్ గారి పాత్ర ఏందో అడిగితే మీకే తెలిసిపోతుంది ఇదే కెమెరాలు తీసుకొని మీరు కరీంనగర్ పోయి అడగండి ఎవరు ఉద్యమం చేసినా చేయకపోయినా స్వర తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అది పక్కన పెడదాం అంశాన్ని మీరు వచ్చిన తర్వాత కరీంనగర్ని ఫోకస్ చేస్తున్నారు కానీ మీ తాతగారు కరీంనగర్ మీద ప్రాతినిధ్యం వహించిన టైంలో జరగాల్సినంత అభివృద్ధి కరీంనగర్ జరగలేదు అనేది ప్రచారం మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది 100% యాక్సెప్ట్ చేయను తను ఎంపీగా ఉన్నది ఎప్పుడండి 15 ఇయర్స్ నేను పుట్టినది 84 అప్పటికే తను దాదాపు 14-15 ఇయర్స్ ఎంపీ తర్వాత సరే కొన్ని కారణాల వల్ల తన టికెట్ వేరే వారికి ఇవ్వడం జరిగింది అదంతా పక్కకు పెడితే 15 ఇయర్స్ ఎంపీగా చేశారు అగైన్ మళ్ళీ గ్యాప్ తర్వాత 2004లో ఎమ్మెల్యేగా చేశారు ఒక మాట చెప్తానే రాజశేఖర రెడ్డి గారు మోస్ట్ పవర్ఫుల్ సీఎం రైట్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల చరిత్ర తీసుకుంటే ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు గారి తగ్గ స్థాయి నేతగా కూడా తను ఇలా ఒక మహానేతగా గుర్తింపు పొందిరు తను ఒక క్యాబినెట్ సమావేశంలో అంటే నాకు అప్పుడు నేను చిన్నవాడు కానీ తర్వాత తెలుసుకున్న విషయాలు ఇవి కడపని మున్సిపాలిటీ చేద్దామని ఒక కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ చేద్దామని తనకు ఒక ఆలోచన ఉండేది ఐఎమ్ టాకింగ్ ఫస్ట్ టైం గవర్నమెంట్ 2004 టైంలో బట్ టెక్నికలీ స్పీకింగ్ పాపులేషన్ లిమిట్ వైజ్ కానీ ఇతర పారామీటర్స్ వైజ్ చూస్తే కడప నాట్ ఎలిజిబుల్ కానీ క్యాబినెట్లో ఎవరు కూడా మాట్లాడట్లేదు రాజశేఖర రెడ్డి గారు చేస్తా అంటారు దాన్ని అడ్డుకునే స్థాయి కానీ వాయిస్ కానీ ఏ కాంగ్రెస్ లీడర్కి ఉండే అలాంటిది ఒకటే ఒక మాట ఎంఎస్ఆర్ గారు అట్లా ఇట్లా చేస్తారు డాక్టర్ సాబ్ అని అంటే మీరు చేసేది ఉంటే కరీంనగర్ కూడా చేయండి మరి టెక్నికలీ స్పీకింగ్ కరీంనగర్ ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్కి అగైన్ సేమ్ లైక్ కడప ఎలిజిబుల్ కాదు కానీ కేవలం ఎంఎస్ఆర్ గారు పట్టుబట్టి నువ్వు కడప చేసేది ఉంటే చేసుకో తెలంగాణకు అన్యాయం జరగదు కరీంనగర్కి అన్యాయం జరగదు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ చేసి తీరాల్సిందే అంటే మున్సిపల్ కార్పొరేషన్ చేపించిన ఘనత ఎంఎస్ఆర్ గారిది అంటే ఏదో ఒక రోజు మున్సిపల్ కార్పొరేషన్ కావాల్సిందే కానీ ముందుండి దగ్గరుండి ముందే చేపించిన ఘనత తనది అండ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తను చేశారు కరీంనగర్లో అండ్ ఇంకోటి మీరు గ్రహించాలండి అభివృద్ధి అనేది కాన్స్టెంట్గా
ఇట్స్ ఎవాల్వింగ్, ఇట్స్ ఆల్వేస్ ఎవాల్వింగ్. ఒకప్పుడు మట్టి రోడ్లు ఉండే, తర్వాత కంకర్ రోడ్లు వచ్చినాయి, తర్వాత సిమెంట్ రోడ్లు వచ్చినాయి, తర్వాత డాంబర్ రోడ్లు వచ్చినాయి. ఇట్లా కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతుంది. ఒక ఇరా పాలిటీషియన్కి ఇంకో ఇరా పాలిటీషియన్కి మనం కంపేర్ చేయలేము. అదేవిధంగా అప్పటి డెవలప్మెంట్కి ఇప్పుడు డెవలప్మెంట్కి మనం కంపేర్ చేయలేము. సో పోనీ న్యూ ఇరా పొలిటీషియన్గా ఒక మాస్ లీడర్గా మీరేం చేయదలుచుకున్నారు కరీంనగర్ని? ఎక్సలెంట్ క్వశ్చన్. నేనేం చేయదలుచుకున్నానని మీరు అడిగి చూసి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు కరీంనగర్కు ఒక ప్రత్యేక స్థానం ఉందండి. ఏంటది, స్మార్ట్ సిటీ అనే ఒక ట్యాగ్ ఇచ్చారు అఫీషియల్గా, ఏదో మనం ఊరికే చెప్పుకోవడం కాదు. తెలంగాణ మొత్తానికే ఏకైక స్మార్ట్ సిటీ కరీంనగర్ స్మార్ట్ సిటీ. ఒక నిజమైన స్మార్ట్ నగరాన్ని నిర్మించుకోవాలంటే దానికి అండర్స్టాండింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్మార్ట్ సిటీ అంటే ఏంటది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడున్న టీఆర్ఎస్ అక్కడ లోకల్ నాయకత్వం కానివ్వండి, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఒక స్మార్ట్ సిటీ అంటే విజన్ వాళ్ళకి అర్థమవుతలేదు. ఒక నాలుగు రోడ్లు వేసేసినామా, అది కూడా ఏది అన్ని రోడ్లు కాదు, మళ్ళీ వీరు ఏదో పెద్ద డెవలప్మెంట్ జరిపింది అనేటట్టు చెప్పేది కాదు. కొన్ని మెయిన్ రోడ్స్ వేసేసి ఇదే ఒక రెండు నాలుగు చెట్లు పెట్టేసి ఇది స్మార్ట్ సిటీ అంటే దట్స్ నాట్ ద రియల్ స్మార్ట్ సిటీ. కేబుల్ బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చారు, కేబుల్ బ్రిడ్జ్ నేను మొన్ననే ఒక ఒక స్థానికంగా ఒక సాలెనగర్ అనే డివిజన్లో పర్యటిస్తుంటే మైనారిటీ మహిళలు మొత్తుకుంటున్నారు నీళ్లు లేవు అని. నీళ్లు నడిబొడ్డున, ఇదేదో శివారు ప్రాంతమో కాదు, నడిబొడ్డున, కరీంనగర్ నడిబొడ్డున ఇప్పటికొక 2-3 కిలోమీటర్లు వాళ్ళు సరే ఖాళీ నడక అనేది కొద్దిగా డ్రమాటైజేషన్ నేను చేసినట్టు అంటది కాబట్టి సరే వాళ్ళు స్కూటర్లలో ఎట్లనో పోయి క్యాన్లలో తెచ్చుకుంటున్నారు. ఆ దుస్థితి ఎందుకు అని అడుగుతున్నా. కేటీఆర్ గారు ఏమన్నారు, మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి మంచినీళ్ళు సరఫరా చేస్తున్నాను అన్నారు. ఒక స్మార్ట్ సిటీ అంటే యాక్చువల్లీ డెఫినేషన్ ఏందో ఒక నిమిషం నేను చెప్పదలుచుకున్నా. స్మార్ట్ సిటీ అంటే మన లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద సిటిజన్స్ మస్ట్ బి ఇంప్రూవ్డ్, అంటే జీవన ప్రమాణాలు పెరగాలి. అది బేసిక్, మీరు గార్బేజ్ డిస్పోజల్ కానివ్వండి, వాటర్ కానీ, మున్సిపల్ బేసిక్ ఇష్యూస్ కదనే. ఇవేం జరగట్లేవు కరీంనగర్లో, ఇవన్నీ మంచిగా జరుగుతలేవు, ఇంకా బెటర్గా జరగాలి. అసలుకే జరుగుతలేదు అనద్దు, మంచిగా చేయాలి. నిజమైన స్మార్ట్ సిటీ నిర్మించాలంటే కొంచెం బుద్ధున్న నేతలు కావాలి. అక్కడనే బాయిల కప్పలు లెక్క అదే ఎన్విరాన్మెంట్లో అక్కడనే వండుకుంటా ఇదే అభివృద్ధి, ఆహా అభివృద్ధి, ఓహో అభివృద్ధి. ఒక బ్రిడ్జ్ కడుతున్నారు సంతోషం, అది మొత్తం కరీంనగర్ అభివృద్ధి అయిపోయినట్ట. మానేరు రివర్ ఫ్రంట్ ప్లస్ మీరన్న కేబుల్ బ్రిడ్జ్, ఏ సరే రోడ్డు ట్రాఫిక్ పోనీకి డీకన్జెషన్ కోసం కడుతున్న బ్రిడ్జ్ అది, దాన్ని మనము అంత ఓ మొత్తం కరీంనగర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కరీంనగర్లో దాదాపు ఉంటున్న సిటిజన్స్ అందరికీ ఆ బ్రిడ్జ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చేయండి, టూరిజంకి యాక్టివిటీస్కి ప్రమోట్ అవుతుంది, బట్ జీవన ప్రమాణాలు పెంచాలి. నిజంగా స్మార్ట్ సిటీ అని అనిపించుకోవాలంటే జీవన ప్రమాణాలు పెంచుకోవాలి. సో ఇప్పుడు స్మార్ట్ సిటీ అనిపించుకోవట్లేదు కాబట్టి మీరు ఇటీవల కాలంలో పందులు ఎంత పడి సోషల్ మీడియాలో అంత హల్చల్ చేశారా? పందులు ఏంట పడడం కాదు రాజేష్ గారు, కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. అగైన్ స్మార్ట్ సిటీ, స్మార్ట్ సిటీలో ఏంటి, చెత్త ఉండదు, చెదారం ఉండదు. చెత్త చెదారం ఉన్నకాడ మీరు అంటున్న ఈ పందులు డెఫినెట్లీ ఉంటాయి, రైట్? పందుల్ని పెంచుకోవడంలో తప్పులేదు, వాటికి డెసిగ్నేటెడ్ ఏరియాస్ పెట్టాలి, ఊరు శివార్లలో ఎక్కడో పెట్టి వాటి కోసం ఒక సపరేట్ డెసిగ్నేటెడ్ ఏరియాస్ పెట్టాలి. నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంది, అరే ఇప్పుడు మొన్న ఒక సీరియస్ ఇష్యూ జరిగింది, ఇది దీన్ని మనము నవ్వులాటగా చూడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఒక చిన్న కుక్క చేయబట్టి ఒక బాలుడో బాలికనో, మొత్తానికి యంగ్ బాలుడే అనుకుంటా, చనిపోవడం జరిగింది, రైట్? అంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగేంత వరకు మనం రియాక్ట్ కామా? మహిళల్లో కూడా ఏదైనా రేప్ కేసు జరిగితే అప్పటికప్పుడు కొవ్వొత్తులు తీసుకొని రెడీ అవుతాం, అంటే మనకు ముందస్తు చర్యలు ఉన్నాయా? అదేవిధంగా నేను ఏమంటున్నా, పందులు కూడా చంపే ప్రమాదం ఉన్నది. రెండోది, సరే అది మళ్ళీ అగైన్ డ్రమాటైజేషన్ అనుకుంటే డెంగ్యూ రాదా, మస్కిటోస్ ఎక్కువ కాదా? అరే మీకు ఒక స్మార్ట్ సిటీ అన్నప్పుడు జస్ట్ ఆ డెఫినేషన్ స్మార్ట్ అంటేనే ఏంది, మనం కూడా ఇప్పుడు స్మార్ట్గా డ్రెస్ చేసుకో రోహిత్ అంటే ఏంటి దాని అర్థం? బేసిక్గా అంటున్నా, ఒక నీట్గా జర ఇంత టచ్అప్ గిచ్అప్ వేసుకొని ఇంత, రైట్? అవసరం ఉంటే ఫీమేల్స్ అయితే కొంత మేకప్ వేసుకోమని. అట్లా కనీసం నీకు ఫేస్ లిఫ్ట్ అన్న కరీంనగర్ రావాలి అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చిన టూరిస్ట్ అందరు వస్తే ఇప్పుడు చూస్తే రోడ్ల మీద, నేనుగా 15 సంవత్సరాలు నేను స్కూలింగ్ పోయినప్పుడు గవే పందులు చూసిన, ఇప్పుడు మళ్ళీ గవే చూస్తున్నా, ఇది ఫెయిల్యూర్ కాదా వాటిది? మరి ఇంకో మాట అంట, సిద్దిపేటలు ఎందుకు కనిపించాయి, సిరిసిల్లలు ఎందుకు కనిపించాయి? మీకు అంత షోక్ ఉంటే ఆడ పెంచుకోర్రి, మా కరీంనగరే దొరికిందా మీకు? అందుకే డెఫినెట్లీ రేజ్ చేసిన ఆ క్వశ్చన్ని. మీరు స్మార్ట్ సిటీ అంటున్నారు అక్కడ లీడర్లు స్మార్ట్ కాదని చెప్తున్నారు మీరు? 100% స్మార్ట్ లీడర్షిప్ లేదు. పోనీ మీరు స్మార్టా? నాన్ స్మార్ట్ అంటే నేను చెప్పాలి, ప్రజలు చెప్పాలి, అది నేను ఎట్లా చెప్తానే, నాకు నేను స్మార్ట్ అని అనుకుందాం అనుకుంటా, నేనైతే చెప్పొద్దు కదా, ప్రజలు చెప్పాలి అది. సరే ఇప్పుడు అదే ప్రజలు అంటున్నారా మిమ్మల్ని స్మార్ట్ అని? నాకైతే వినిపిస్తుంది, మరి మీకు వినిపిస్తుందా లేదా? మీరు చర్చ చేసుకోవాలి, మీరు పోయి రీసెర్చ్ చేయాలి, నేను ఎట్లా అంటా నాది, నేను ఎట్లా అంటా? మీ ఫోకస్ కరీంనగర్ మీద పెట్టారు, ఏంటి మీ విజన్ ఏం కనిపిస్తుంది? రాజకీయంగా ఒకటే, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం. ప్రస్తుతానికి ఒక లిమిట్కి తీసుకొని ఓన్లీ కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో నేను ఉన్నా, కానీ అక్కడ అవకాశం వస్తే పార్టీ పెద్దలు అవకాశం ఇచ్చి, లేదు రోహిత్ అయితే బాగుంటుంది, తన తాతయ్య బ్రాండ్ ఇమేజ్ కూడా యూజ్ అవుతుంది, యువకుడు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక విజన్ ఉన్నది అనే
ఆలోచన తోటి నాకు ఇట టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటే నేను మాత్రం 100% పోటికి సిద్ధంగా ఉన్నాను దాని తగ్గట్టుగా నా కార్యచరణ రూపొందించుకొని ముందుకు పోతున్నా సో నా ఇమిడియట్ ఫోకస్ అంతా కూడా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ పైన ఉన్నది ఎంఎస్ఆర్ బ్రాండ్ మీకు యాడ్ ఆన్ అవుతుంది కానీ మీ మీద ఎందుకు పారాచూట్ లీడర్ అనేది పదే పదే ప్రచారం అవుతుంది ఇప్పుడు నేచురల్ గా కొన్ని ఇక్కడ మీరు ఆలోచించుకోవాలి కొంతమందికి ఇంటర్నల్ గా కూడా పార్టీల కూడా ఇంటర్నల్ గా కూడా టికెట్ మీద ఆశలు ఉన్నోళ్ళు వాళ్ళైనా గానివండి మీ మీద ప్రచారం చేస్తున్నారు చేస్తారు 100% చేస్తారు రైట్ ఇంకోటి ఇతర పార్టీలకు ఉన్న మనకు కొంచెం దగ్గరున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎంఎస్ఆర్ గారి నుంచి సహాయం పొందిన వాళ్ళు కానివ్వండి లేదా వాళ్ళ పేరు వాడుకుంటున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఏం చేస్తారు అమ్మో ఈ పర్సన్ కొంచెం లైమ్ లైట్లకు వస్తున్నాడు దీన్ని ఎట్లనే చేసి డ్యామేజ్ చేయాలి లేకపోతే వీడు ఏకమేకై కూర్చుంటాడు సో రోహిత్ రోహిత్ 100% బలవుతున్నాడు ఇవాళ ఖచ్చితంగా ఖచ్చితంగా కదండి లేకపోతే ఇప్పుడు పారాషూట్ 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 అంటే నేను పైకి వెళ్ళి దుంకినా అయింది నా ఊరికి నా సేవ చేయనీకి నేను నాకున్న మంచి కెరియర్ని రైట్ మీరు ఎంతసేపు ఒక్క కోణంలో ఆలోచిస్తారు తప్ప వాట్ ఈస్ ద సఫరింగ్ బిహైండ్ దిస్ మీకు అసలు అర్థమవుతుందా ఇది నా రెండోసారి ఇప్పుడు మనం ఎవరున్నా మనము తెలంగాణ కల్చర్లో చాలామంది కూడా మన కొడుకో లేకపోతే తమ్ముడో లేకపోతే ఎవరైనా మనకు బయటికి పోయి ఉన్నత చదువు చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలి మంచి హ్యాపీ ఉండాలి మనం పడ్డ కష్టం వాళ్ళు కష్టపడద్దు అనే ధోరణి ఉన్నప్పుడు నేను ఒక రెండు గ్లోబల్ యూనివర్సిటీస్కి డైరెక్టర్ని నాకు కొన్ని బిజినెసెస్ ఉన్నాయి అబ్సల్యూట్లీ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని వదిలేసుకొని పోనీ ఇదంతా ఏదో మా నాన్న వాళ్ళు తాత వాళ్ళు ఏదో నాకు కొన్ని కోట్లు ఇచ్చి పెట్టుకునేది కాదు కష్టపడి నేను చేసుకునేది అదన్నీ పక్కకు పెట్టి అవన్నీ రిస్క్ తీసుకొని రైట్ నాకున్న నిజంగా చెప్పాలంటే తీట ఓకే నాకున్న బుద్ధిలో ఉన్న తీటకు రైట్ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు తీట తీర్చుకోవడానికి కరీంనగర్ వచ్చారా లేకుంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా అంటే నా తీట అంటే మీరు దీన్ని అగైన్ మళ్ళీ తెలంగాణ యాసలో మీరు చూసుకోవాలి నాకున్న కసి రైట్ ప్రజలకు మమేకం కావాలి ప్రజలల్లు ఉండాలి రైట్ వాళ్ళతోటే మన జీవితం అనేది ఒక యాంగిల్ మీద ఇది రెండోసారి ఒకసారి చేయలు కాల్చుకున్నా మరి భగవంతుడు నాకు బుద్ధి పెట్టాలంటే మరి పెట్టలేదు కావచ్చు మళ్ళీ వచ్చిన నేను ఖచ్చితంగా ఈసారి మాత్రం ఒకటైతే నిర్ణయం చేసుకున్నా చావైనా రేవైనా కరీంనగర్ ప్రజలతోటి ఉండి అక్కడే వండుకుంటూ అక్కడే వాళ్ళకి సేవ చేసుకుంటూ కరీంనగర్ రాజకీయాన్ని ఒక మలుపు తిప్పాలి ఒక ఊపు తీసుకురావాలి కరీంనగర్ అనేది హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద సిటీగా గ్లోబల్ రికగ్నిషన్ తీసుకొచ్చేంత వరకు నా ప్రయత్నం ఆగదు ఏంటి ఇప్పుడు కేటీఆర్ కూడా ఉన్నాడు కదా గ్లోబల్ రికగ్నిషన్ రావట్లేదు ఐటీ టవర్స్ వస్తున్నాయి కరీంనగర్కి ఐటీ టవర్స్ ఎస్ మీరు యాడ్ చేసిరా ఉన్నది ఒక టవరు అంతేనా ఒకటే ఒక టవరు ఆ టవర్లోని దుస్థితులు ఒకసారి పోతే మీకు అర్థమవుతుంది ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఏం ప్రాజెక్ట్స్ వచ్చినాయి రైట్ నిజంగా నేను అడుగుతాను కేటీఆర్ గారు సరే తను తను కూడా ఒక ఎన్ఆర్ఐగా తను కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది అలా కాదని నీకు ఏం లేదు ఐటీ మినిస్టర్గా తను అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అనేది కూడా నేను ఖచ్చితంగా కితాబిస్తా మున్సిపల్ మినిస్టర్గా తను అబ్సల్యూట్ ఫెయిల్యూర్ సరే ఒక్క నిమిషం ఆ టాపిక్ పక్కకు పెడదాం మీరు ఐటీ టవర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తనకు ఉన్న సంబంధాలకి రైట్ రోజు పొద్దున్న లేస్తే ఒక సీఈఓ తోటి ఒక గ్లోబల్ సీఈఓ తోటి మాట్లాడతారు లేకపోతే ఇండియాలో ఉన్న సీఈఓ తోటి మాట్లాడతారు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్లో టాలెంట్కి ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా పవర్ ఉన్నది ఇంటర్నెట్ సప్లై ఉన్నది మీరు కట్టిన బిల్డింగే ఉన్నది రైట్ లుక్స్ కూడా పక్కకే డ్యామ్ ఉంటుంది అట్లాంటిప్పుడు అక్కడ కనీసం దాన్నైనా ఫుల్ చేసి నిజంగా ఆ ఊపుతోటి ఇంకో 4 టవర్లు వచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఏడుంది మీ స్మార్ట్ లీడర్షిప్ ఫోన్ మీరు చేస్తారా ఇప్పుడు నా ప్రయత్నం అదే అని నేను చెప్తున్నా కదా కరీంనగర్లో అగైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి రైట్ సో ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తున్న స్టూడెంట్స్కి కొద్దిగా మనకు వాళ్ళకి ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్లో వీక్ అని నేను గ్రహించిన ఒక హైదరాబాద్లో చదువుతున్న స్టూడెంట్కి కరీంనగర్లో చదువుతున్న స్టూడెంట్కి ఇదైతే నేను ఖచ్చితంగా యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్గా నేను గమనించిన దీన్ని ఫస్ట్ సవరించుకోవాలి అర్జెంటుగా రాజకీయాలు పక్కకు పెడితే ప్రతి కాలేజ్ నేను పర్యటిస్తా ప్రతి కాలేజ్ పర్యటించి అక్కడున్న స్థానికంగా ఉన్న మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ నేను ఒకటి ఏం చెప్తలుచుకున్నా అంటే కమ్యూనికేషన్స్ పెంచండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచితే ఆటోమేటిక్గా వాళ్ళకు ఉపాధి అనేది ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది కరీంనగరే రైట్ ఒకప్పుడు ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించాలి హైదరాబాద్ అనేది ఇంత పాపులర్ ఎందుకైంది ఆ మాటకు వస్తే తెలంగాణ అనేది గ్లోబల్ మ్యాప్లో ఎందుకు నిల్చున్నది అని అంటే కొన్ని డెకేడ్స్గా మనము ఇక్కడ ఐటీ అంటే దానికి ఫండమెంటల్ స్కిల్ అండి మ్యాథమెటిక్స్ సైన్స్ మీద పెట్టుకున్న స్కిల్స్ పైన ఆ వర్క్ ఫోర్స్ అనేది మనకు తయారైంది కాబట్టి ఇవాళ ఆపర్చునిటీ వచ్చినప్పుడు బీపీఓ ఇండస్ట్రీ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా క్యాపిటలైజ్ చేసుకునే అవకాశం రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తే ఇలా కేటీఆర్ గారు దాన్ని ముందుకు తీసుకున్నారు తప్ప వేయలేదు అదేవిధంగా కరీంనగర్లో ఒక మ్యాన్ పవర్ హ్యూమన్ మ్యాన్ పవర్ పూల్ క్రియేట్ చేయగలిగి వాళ్ళని అప్గ్రేడ్ చేయగలిగితే స్కిల్స్లో ఆటోమేటిక్లీ కంపెనీస్ అక్కడికే వస్తాయి
శాలరీస్ హైదరాబాద్ కి అక్కడ కొంచెం ఎంతైనా తక్కువ ఉంటాయి కాబట్టి బట్ లివింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే కంపెనీస్ కి బెనిఫిట్ అక్కడ లోకల్ గా ఉన్న యువతకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది సో మీరు కరీంనగర్ ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో సుదీర్ఘంగా ఉన్న లీడర్ కూడా కొంతమంది ఉంటారు 100% సో మీకు అసలు టికెట్ వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో సి టికెట్ అనేది అది ఒక వ్యవస్థ రైట్ దాని గురించి మనం ఇప్పుడే డిబేట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పటి ఉంటున్న నీటిలల్ల కరీంనగర్ నేను ఇంతకు ముందు చెప్పిన ప్రభాకర్ అన్న గారు అత్యధిక ముందు వరుసలో కనిపిస్తారు తన ఒకవేళ పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ అనే వ్యక్తి పక్కకు జరిగి తనకు 100% గా ఎన్నికకు నిల్చొని తనకు సపోర్ట్ చేస్తాడు ఇది 100% మీరు రాసి పెట్టుకోండి తాను వద్దు తనకు వేరేది పార్లమెంట్ పైనే కాన్సంట్రేట్ చేస్తా నాకు అసెంబ్లీ వద్దు అనుకున్నప్పుడే మనము ఏదైనా అడగడం తప్ప వేరే తనతోటి డైరెక్ట్ గా కాంపిటీషన్ పోయి పోటీ పార్లమెంటా అసెంబ్లీయా కార్పొరేటరా మున్సిపాలిటీ అసలు ఏంటి మీ పోటీ ఏంటి ఇయ్యం నేను ఇంత చెప్పినా కూడా మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ప్యూర్లీ కరీంనగర్ అసెంబ్లీ పైన నా దృష్టి ఉన్నది అని చెప్పగానే చెప్తానే ఉన్నా సో దాంట్లో మళ్ళీ ఇక వేరే యాంగిల్స్ మళ్ళీ వేరే మసాలాలు అవన్నీ ఇవన్నీ వద్దు కరీంనగర్ అంటే కంచుకోట కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఎందుకు పట్టు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ మీద అంటే సి కాంగ్రెస్ పార్లమెంట్ పరిధిలో చూస్తే మాత్రం కాంగ్రెస్ డెఫినెట్లీ కంచుకోట అసెంబ్లీ వరకు చూస్తే రైట్ కంచుకోట అనే వర్డ్ బహుశా అంత కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకని అంటున్నా అంటే ఇప్పుడు 2009 వరకు ఎంఎస్ఆర్ గారు ఎమ్మెల్యే అక్కడ 2004 to 2009 మళ్ళీ దానికి బ్యాక్ పీరియడ్ చూసినా కానీ కాంగ్రెస్ గెలిచిన దఫాలలో తక్కువ రైట్ రీసెంట్ హిస్టరీలో చూస్తే అండ్ ఆఫ్టర్ 2009 ఒకసారి టీడీపీలో కమలాకర్ గారు గెలిచారు దాని తర్వాత టీఆర్ఎస్ గెలిచింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అంటే మిగతా సెగ్మెంట్లో పోలిస్తే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న మిగతా సెగ్మెంట్లో పోలిస్తే కొద్దిగా వీక్ ఉన్నమాట వాస్తవం కానీ ఇప్పుడున్న పర్మిటేషన్స్లో మళ్ళీ ఆ ఎంఎస్ఆర్ గారు అప్పుడు ఎట్లయితే పర్మిటేషన్స్ కాంబినేషన్తో నెట్గా రాగలిగారో ఇప్పుడున్న కాంబినేషన్స్లో కూడా ఖచ్చితంగా కరీంనగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పట్టు సాధిస్తున్న ధీమా నాకు ఉన్నది మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏంటి పనితీరు ఎట్లా ఉంది ఇప్పుడు కమలాకర్ అన్న గారు ఇది దాదాపు 14 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు దాదాపుగా 15 ఇయర్స్కి దగ్గరకు వస్తున్నది మొదల టీడీపీ నుంచి తన ప్రస్థానం స్టార్ట్ చేశారు ఆబ్వియస్లీ తను ఎంతో కొద్ద మంచి పనులు అభివృద్ధి చేసి ఉంటారు కాబట్టే తను పదే పదే ప్రజలు ఎన్నుకున్నారు కాక అట్లా ఇప్పుడు మనం ఏదైనా నాది ఒకటన్నా మనం ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడాలి ఏదో ఉత్తమ విమర్శలు చేయాలన్న చెప్పేసి విమర్శలు కానీ అందుకే నేను కూడా ఓపెన్గా అడుగుతున్నాను ఇప్పుడు కానీ తను కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకు తన మీద ఒక ల్యాండ్ గ్రాబర్గా ఒక ఇసుక మాఫియా సంబంధించిన వ్యక్తిగా గ్రనేడ్ మాఫియాకు సంబంధించిన వ్యక్తిగా ఎందుకు ఇట్లా మరి చిత్రీకరిస్తున్నారు నిజంగా అవన్నీ మరి తను చేయలేకపోతే ఎందుకు తను ఓపెన్గా చెప్పలేకపోతున్నారు నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వక్ బోర్డ్కి సంబంధించి దాదాపు 14-15 ఎకరాల భూమి తను బ్లేటెంట్లీ కళ్ళ ముందు కబ్జా చేసి చేయాల్సిన అవసరం తనకేమున్నది గ్రనేటు మొత్తం దాదాపు తన కంట్రోల్లో ఉన్నది ఓకే ఒక 750 కోట్లు తన సంస్థ ఇతర గ్రనేట్ సంస్థలు తన ఒక్క సంస్థ అని చెప్ప కానీ తన సంస్థ అది మెజారిటీ షేరు ఆ రాయల్టీ ఎగ్గొట్టి రైట్ కేటీఆర్ గారితో ఒక డీల్ కుదుర్చుకొని మరి ఎన్ని వ్యవహారాలు నడుపుతున్న వ్యక్తి కమలాకర్ అన్న కాదా మీ కార్పొరేటర్లు ఇష్టానుసారం ప్రజల నుంచి దోపిడీలు వసూలు చేస్తుంటే వాటిని వాళ్ళని ఆపాల్సింది పోయి మీరు ప్రోత్సహిస్తున్న మాట వాస్తవం కాదా మైనారిటీలను కేవలం ఎలక్షన్స్కి యూజ్ అండ్ త్రో చేసుకొని వాళ్ళకి ఏం చేశారు కమలాకర్ అన్నని డైరెక్ట్గా అడుగుతున్నా మిమ్మల్ని ఏం చేశారన్న మీరు ఇటీవల మొన్నటికి మొన్న మీకు అత్యంత సన్నిహితుడిగా నేను పేరు తీయదలుచుకోలేదు కానీ ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇన్ని సంవత్సరాలు నేను పోటీ ఇన్ని సంవత్సరాలు నేను టీఆర్ఎస్కి కమలాకర్ అన్నకు సేవ చేస్తే నాకు ఏమొచ్చింది చివరికి అని చెప్పేసి ఒక నామినేటెడ్ పోస్టర్న మీరు మైనార్టీ సోదరులకు ఇచ్చిర్రా ఒక కార్పొరేటర్న టీఆర్ఎస్ మైనార్టీ వాళ్ళని మీరు గెలిపించుకోగలిగిరా అంటే కేవలం మీ మీ డబ్బు బలంతో వాళ్ళు కొనుక్కొని యూజ్ అండ్ త్రో చేయాలనుకున్నారు తప్ప నిజంగా వాళ్ళ కోసం మీరు ఎన్నడూ నిలబడలేదు సో ఇవాళ కంగుల కమలాకర్ మాఫియా డాన్ అంటున్నారు 100% ఆయన మీద వ్యతిరేకత కూడా కొంత పెరిగింది అని అంటున్నారు 100% సో అట్లాంటప్పుడు ఒక మాఫియా డాన్ని రోహిత్ మైనేని ఎట్లా ఎదుర్కొంటాడు అనేది క్వశ్చన్ ప్రజలల్లా మంచి చేసుకుంటూ పోయి రైట్ ఒక గుండాయిజాన్ని గుండాయిజన్ తోటో లేకపోతే ఇప్పుడు అంటే ఆయన గుండా అనే వర్డ్ నేను వాడతలేను బట్ అంటే తను ఇప్పుడు ఒక డాన్ అనే వర్డ్ తీసుకొచ్చినాం కాబట్టి మనం కూడా అదే స్థితిలో పదికారులు కాన్వాయ్ పెట్టుకొని ఒక మనం కూడా ఒక తీసు మార్గాన్ని లెక్క చేయడం కాదు మంచితనంతో మంచి పనులు చేసుకుంటూ ప్రజలల్లా మెప్పు తెచ్చుకొని రైట్ అబ్బా ఇట్లాంటి యువకుడు మనకు కావాలి అనేది నేను తీసుకొస్తా ఇట్లాంటి యువకుడు వస్తే కరీంనగర్కి బాగుంటుంది మనందరికీ అండగా నిలిచి ఉంటాడు అనేది ఒక విజన్ తీసుకురాగలిగితే 100% ప్రజలను ఆదరిస్తారు కమలాకర్ అన్న గారి టైము అయిపోయింది అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గతంగా ఉన్న వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో కూడా అదే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఒక కొత్త ఎమ్మెల్యేని కరీంనగర్ చూడబోతుంది సో 20 మంది ఎమ్మెల్యేలకు ఏదో టికెట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతుంది అందులో గంగుల కమలాకర్ కూడా ఉన్నాడు ఇక అంత ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ అది మీరు కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో అడగాలి కానీ ఖచ్చితంగా తనకైతే
వ్యతిరేక పవనాలు ఉన్నాయి కానీ ఒక బలమైన బీసీ నేత కాబట్టి నా అంచనా అయితే టిఆర్ఎస్ నుంచి తనే పోటీలో నిలుచుంటారు అనేది నాకున్న అండర్స్టాండింగ్. కరీంనగర్ అనగానే సహజంగా గుర్తొచ్చేది బండి సంజయ్. ఏంటి ఎంపీగా బండి సంజయ్ ఏం చేసిండు అంటే సహజంగా గుర్తొచ్చేంత గొప్ప నేత తనేం కాలేదు. కానీ రాష్ట్ర స్థాయిలో జరిగింది అధ్యక్షుడు దాకా. ఇప్పుడు కరీంనగర్ అంటే గుర్తు రావాల్సిన లీడర్లు పివి నరసింహారావు ప్రధానమంత్రి లేని లీడర్ బండి సంజయ్ గారు రైట్. ఏం మాట్లాడుతున్నాడు అబ్బా ఆయన? ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన అసలు ఆయన అంటే కార్పొరేటర్ గా ప్రజలు ఎన్నుకున్నారు, సంతోషం. మరి మేబీ కార్పొరేటర్ ఉంటారన్నా కరీంనగర్ ఇజ్జత్ అట్లానే ఉంటుండే కావచ్చు. కంప్లీట్ ఇజ్జత్ తీసే మాటలు మాట్లాడుతున్నాడు. తవ్వుతాడట, ఏది మన మాస్క్ల కింద తవ్వుదామంటాడు, లేకపోతే ఎంత పిచ్చి అంటే సి దేవుని మీద భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే నాస్తికులకు ఉండదు అది, వాళ్ళ గురించి మనకు ఎందుకు. కానీ ఇప్పుడు నేను ఒక హిందువుని, నా దేవుడు నాకుంటాడు, నేను పెట్టుకునే దండ నేను పెట్టుకుంటా అంతే తప్ప నా దేవుణ్ణే ప్రతి ఒక్కరు కొలవాలి నాకు ఇప్పుడు ఏదో అరే ఒక్కటి చెప్తున్నా బ్రదర్, హిందువులకు ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది అసలు చెప్పురి. ఇప్పుడు మనమంతా ఇక్కడ మనం హిందువులం ఉన్నాం, ఏం ప్రాబ్లం వచ్చింది మనకు? ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి దేశం ఉన్నది, బుర్కాల్ని బ్యాన్ చేసిరు వాళ్ళు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక కల్చరల్ ఐడెంటిటీ మీద వాళ్ళు ఒక దెబ్బ కొట్టినట్టే. సో ఆబ్వియస్లీ ముస్లిమ్స్ రిటాలియేట్ అవుతారు, కొంచెం కోపాలు పెంచుకుంటారు, ఇబ్బందులు ఉంటాయి. సిమిలర్లీ పాకిస్తాన్లో మరి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్న హిందువులకు ప్రాబ్లమ్స్ ఉండే ఖచ్చితంగా ఉండే ఉంటాయి. మన దగ్గర మనమే మెజారిటీలో, మనకు వచ్చిన ప్రాబ్లం ఏందబ్బా అసలు? నిజంగానే ధర్మ సంరక్షణకు అవసరం పడితే ప్రతి ఒక్క హిందూ ముందు ఉంటాడు. అందులో కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ అన్నది ఎవరు చూడడు. కరెక్ట్ అండ్ పరిస్థితి లేదు. కరీంనగర్లో మైనార్టీ సోదరులు దాదాపు ఓట్లే దాదాపు 69,000కి వచ్చినాయి ఇప్పుడు రైట్. సరే దాదాపు 100,000 మంది దాకా వాళ్ళు ఉంటారు. కలిసిమెలిసి ఉంటున్న ఎన్విరాన్మెంట్ని కేవలం ఖరాబ్ చేద్దామనే ఒక తపన తప్ప తనకి ఏం అభివృద్ధి చేసిండే. నేను ఎంపీ అయినాక ఒక్క పని, ఒక సింగిల్ పని చెప్పానండి మీరు కరీంనగర్కి. నేను ఇది చేసిన క్లియర్గా నేను బడ్జెట్లోకి ఇది ఇప్పించినా అది ఇప్పించినా కాదు, నువ్వు సొంతంగా కరీంనగర్ పార్లమెంట్కి చేసింది ఏంటిది బండి సంజయ్ గారు చెప్పాలి. ఇప్పటిదాకా ఏం చెప్పలేదు బండి సంజయ్? ఒక మీరు నేనైతే అంటున్నా బ్రదర్, ఒక్క పని కూడా లేదు, తను చెప్పే స్థాయిలో లేరు, చెప్పే తనకు అసలు మాట మొన్న బడ్జెట్ సమావేశాల తర్వాత తను అసెంబ్లీ పాయింట్ కాడ కూర్చొని జీడిపి మీద విశ్లేషణ ఏదో చేయబోతున్నారు. ఎందుకబ్బా మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు? మీకు వచ్చిన సబ్జెక్టు 2-3 ఉన్నాయి, హిందూ ధర్మ సంరక్షణ, శివాజీ గారి స్టాచ్యూ ఓపెనింగ్లు, అవే చేసుకుంటూ బతికేరు మీరు. అంతే తప్ప ఇక లేని కంటెంట్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? తను సరే, తను అదృష్టశాత్తు ఎంపీ అయ్యారు, అదే తనకు చివరి ఎన్నిక అని తనకు తెలుసు. అందుకే కదా మరి ఇప్పుడు అలా పోటీ చేయని కూడా అంత భయపడి వేరే కాన్స్టిట్యున్సీలో గురికిపోతా అంటున్నారు. సో కరీంనగర్కి అంత ఓ పెద్ద మొత్తం బండి సంజయ్ అనేది అతను అంత ఇక వేస్టు. తనకంటే కమలాకరణ గారు 100 రెట్లు నయం, అది కూడా చెప్తున్నా నేను. కనీసం సరే ఇప్పుడు మన తన ప్రత్యర్థి అయినప్పటికీ ఆ ఇద్దరిని కంపేర్ చేస్తే మాత్రం ఈయన బెటరు. కనీసం కంటెంట్ ఉన్నది, ఒక బీసీ నాయకుడు, ఆయన న్యాయంగా చేసుకున్నాడు చాలా మనకు పనులు. ఈయన ఏందబ్బా ఏం చేసినా ఒక్క సింగిల్ పని చెప్పండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా బీజేపీ కూడా గుమ్మలాట్లు స్టార్ట్ అయింది కదా. కరీంనగర్లో బండి సంజయ్ ఓటమి తప్పదా ఈసారి? ఆయన నిల్చుంటే ఓటమి తప్పది, నిల్చుంటే కదా. నిల్చోమని సవాల్ కూడా చేసిన నేను మొన్న రేవంత్ రెడ్డి గారి సభలో నేను సవాల్ చేసిన, మీరు ఎందుకు వేములవాడ పేరు తీస్తారు, ఎందుకు ఎల్బీ నగర్ పేరు తీస్తారు? అధికారంగా చెప్తలేరంటే ఇప్పుడు ఇన్ని ఊహాగానాలు, ఇన్ని కథనాలు, ఇంతమంది మాట్లాడుతున్నారు. సరే నేను స్థాయి తక్కువ అనుకుందాం బండి సంజయ్ గారికి, ఇతర లీడర్లు మాట్లాడారు, వాళ్ళకి స్పందించాలి కదా. నేను కరీంనగర్లోనే పోటీ చేస్తా అని ఒకటి క్లియర్గా చెప్పాలి కదా. ఎందుకు అంటే ఇల్లు ఇంకోటి ఉన్నదన్న, కమలాకరణ గారికి బండి సంజయ్ గారికి ఒక చీకటి ఒప్పందం ఉన్నది. ఓకే, ఒకరినొకరు ములాఖాతా, దోస్తానా, లవ్వా, ఏమంటారా నాకు తెలియదు, కానీ నువ్వు ఎమ్మెల్యే నేను ఎంపీ అనుకుంటేనే 2018లో ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, 2019లో బండి సంజయ్ ఎంపీ అయ్యిండు. సో ఆ చీకటి ఒప్పందం ప్రజలకు దాదాపు అర్థమైపోయింది, ఒక క్లారిటీకి వచ్చేసారు. కాబట్టి వీళ్ళిద్దరూ పోటీ పడ్డా నిజంగా టికెట్ తీసుకొని ఆయన నిల్చున్నా 100% ఆయన టఫ్ ఫైట్ అయితే ఇవ్వడు. సో కమలాకర్ గారికి ప్రత్యర్థి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎవరైతే వస్తారో, నేను కూడా ఆశిస్తున్నా ఎవరైతే వస్తారో వాళ్ళే ఉంటారు తప్ప బండి సంజయ్ గారు కాదు. జనరల్గా ఎవరైనా ఎంపీ గాను ఎమ్మెల్యే గాను పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత రాజకీయాలను తప్పుకుంటా అని సవాల్ చేస్తారు. మీరేంటి అసలు టికెట్ రాకుండానే సవాల్ చేస్తానని ప్రచారం జరుగుతుంది కరీంనగర్ మొత్తం? ఏం సవాలు? రాజకీయాలను తప్పుకుంటానే సవాల్? అసలు టికెట్ రాకపోతే రాజకీయాలను తప్పుకుంటా విదేశాలకు వెళ్ళిపోతా? లేదు, చాలా తప్పండి. సి ఇంత కష్టపడి రైట్, లైక్ ఐ సెడ్, ఇట్స్ నాట్ ఈజీ. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, మళ్ళీ మన కంట్రీకి వచ్చినా కానీ మైగ్రేట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇంత పెట్టుబడి కూడా పెట్టి ఆ భాషలో కూడా మీకు చెప్తా రైట్, టైము,
ఫైనాన్షియల్ రిసోర్సెస్ నా కెరీర్ ఇన్ని స్టేక్ లో పెట్టి ప్రజలకు దగ్గర అవుతున్న తరుణంలో ఎందుకబ్బా నేను దూరం పోతా మీకు మళ్ళీ చెప్తున్నా 2009 లోనే నేను రావడం జరిగింది అప్పుడు అనుకోలించకుంటా కొన్ని పరిస్థితుల వల్ల ఏజ్ కూడా చిన్నది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్ ఇంత స్ట్రాంగ్ లేదు కాబట్టి పోవడం జరిగింది ఒక మాట నేను కరీమర్ ప్రజలకు క్లియర్ గా చెప్పదలుచుకున్నా టికెట్ వచ్చినా రాకపోయినా నిల్చున్నా నిల్చోకపోయినా గెలిచినా ఓడినా నేను మీకు సేవలో సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండనికే వచ్చిన తప్ప వేరే మాట లేదు దీంట్లో ఉన్న కుట్రని మీరు దయచేసి గమనించాలి ఇంటర్నల్ ప్రత్యర్థులు గానివండి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గానివండి వీల్ చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పేసి అండ్ రాజకీయాలకు వైదవులకి వయసు కాదు నాది అంత అవసరము నాకు అసలుకే లేదు కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్ గా వర్గపోరు బాగా ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అందరూ అనుకుంటుంటారు అది ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న వర్గపోరు అని అందరికీ తెలుసు కానీ మీరు రేవంత్ వర్గమా సీనియర్ల వర్గమా కోమటిరెడ్డి వర్గమా లేకుంటే మీ లోకల్ గా ఉన్న పొన్నం వర్గమా శ్రీధర్ బాబు వర్గమా ఏ వర్గం రోహిత్ నేని రోహిత్ మైనేని అంటే ఇప్పుడు ఏ వర్గం చెప్తాను నేను ఖచ్చితంగా కానీ దానికంటే ముందు ఇప్పుడు మరి బీజేపీల ఇద్దరు గుండ్లు కొట్టుకుంటున్నారు మరి దాని సంగతి మాట్లాడరా అది కనిపించదా మీకు ఈటల రాజేందర్ మసలు మసలు ఆడుతున్నారు బండి సంజయ్ మీద అది దాని గురించి మాట్లాడరా సో ఇంటర్నల్ కాంపిటీషన్ అనేది హెల్దీ కాంపిటీషన్ అనేది ప్రతి పార్టీలో ఉంటుంది ఏ వర్గం అండి అందరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ వర్గం కాంగ్రెస్ మొత్తం ఒకటే వర్గం కిందకి వస్తే తప్ప ఏదో చిన్న చిన్నగా నేను ముందుబడే అని కొంచెం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందనే దాదాపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ తథ్యం అయిపోయింది అట్లాంటప్పుడు కొంచెం సీనియర్ లీడర్లకు మరి నేను ముందు వరుసలు ఉంటే నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కదా అనేది ఆ ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ సిస్టంలో టైంకు అప్పుడున్న పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ప్రకారం ఒక దళిత కోటాలో ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే బహుశా ముందంజ రేస్లో సిఎల్పి లీడర్ ఉంటారు లేదు ఓసీల పరంగా ఇవ్వాలి అని అనుకుంటే రెడ్డి సామాజిక వర్గంలో ముందు వరుసల్లో ఉంటారు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ఇద్దరు ముగ్గురు లీడర్స్లలో లేదు ఇట్లా కాదు మనకు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం బీసీల నుంచి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అప్పుడు స్థానికంగా ఉన్న మా ప్రభాకర్ అన్న కానివ్వండి ఇంకా ఇతర బీసీ నేతలు ఎవరన్నా కానివ్వండి వాళ్ళు ముందు వరుసలో ఉంటారు కాబట్టి ఎవరు ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటే ఎవరి క్లారిటీ వాళ్ళకు ఉంటుంది ఆ హెల్దీ కాంపిటీషన్గా మనం వ్యూ చేయాల్సిందే తప్ప దీంట్లో ఏం కొట్టుకజస్తలేరు ఇంకేం మాట్లాడతలేరు అలా సహజంగా కాంగ్రెస్ పార్టీ అనగానే ఇది నేననే మాట కాదు పబ్లిక్ అనుకునేమాట రెడ్ల పార్టీలో ఒక ప్రచారం ఉంటుంది ఒకప్పుడు రెడ్డి కాంగ్రెస్ అనేది అట్లా అయింది కాబట్టి జనరల్ ఉంటుంది అందులో రోహిత్ రావు ఇమడగలడా ఇముడుతున్నాడా సి నేను ఇవాళ మనము అంటే మీకు సీనియర్లు సహకరిస్తున్నారా సీనియర్ల సహకారం లేని నేను బహుశా ఇంటర్వ్యూ కూడా చేయలేను రైట్ అంటే నానే అర్థం ఏంటంటే లైమ్ లైట్లకు రాలేకపోవచ్చు రాజేష్ అనే వ్యక్తికి నేను తెలియకపోవచ్చు మీరు మనం ఈ ఇంటర్వ్యూ చేయలేకపోవచ్చు సో మనకు రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీ అవుతుంది అని అంటే మంచిదనే అంట నేను రెడ్డిలు కూడా పవర్ఫుల్ కమ్యూనిటీ రెడ్డిలు కూడా రాజకీయంగా కొంచెము గట్టి కమ్యూనిటీయే అదేవిధంగా మరి బీసీ లీడర్లు ఎంతమంది ఉన్నారు బీసీ పీసీసీ ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక రెడ్డి పీసీసీ ప్రెసిడెంటు అంతకుముందు ఎంతమంది బీసీ సామాజిక వర్గం చెందిన పీసీసీ ప్రెసిడెంట్ లేదు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంకోటి మాట చెప్తున్నా దళితుల సంగతి చెప్తున్నా ఇప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని తప్పుకున్న పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అవునా అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో ఏమైంది మాకు మల్లికార్జున్ ఖార్గే గారు దళితుడు ఇప్పుడు ఏఐసీసీ ప్రెసిడెంటు ఇక్కడ సిఎల్పి లీడరు మల్లు భట్టి విక్రమార్కు దళితుడు అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని న్యాయం చేసుకుంటూ పోతున్నారు ఒక వెలమగా మీరు డైరెక్ట్గా అడగకుండా ఇట్లా కింద మీద ఆడవాడి తిప్పలు పడుతున్నారు కాబట్టి నేనే చెప్తున్నా ఒక వెలమగా మరి రెడ్డి పార్టీలో మీరు ఇముడు కడుతున్నారని మీరు అడుగుతున్నారా అరే ఇది నాకు చెప్పిన మీకు ముందే కాస్ట్ ఫీలింగ్ లాంటివి ఏం లేదు ఎవ్వరు అధ్యక్షత వహించినా ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను వచ్చిన అన్ని కులాలకు నేను ఒక రిప్రజెంటేటివ్ తప్ప ఈ కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన నేతగా నాకు గుర్తింపు కూడా వద్దని కూడా నేను మళ్ళా మీకు చెప్తున్నా కేసీఆర్ కుటుంబంతో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు కొంత బంధుత్వం కూడా ఉన్నట్టుంది ఫస్ట్ పార్ట్ నో సెకండ్ పార్ట్ ఎస్ బంధుత్వం అనేది డెఫినెట్లీ ఉన్నది ఉంది కాబట్టి మీరేమన్నా బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకంటే జాతీయ స్థాయిలో కేసీఆర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో మీరేమన్నా బీఆర్ఎస్కి వెళ్ళే యోచన కానీ లేకుంటే మీకు ఏమన్నా టచ్ లోకి వచ్చారా బీఆర్ఎస్ పార్టీ నేత ఏమన్నా టాక్ కూడా నడుస్తుంది రోహిత్ రావు పార్టీ మారుతారనేది లేదండి అది చాలా తప్పు టాక్ ఒక మాట చెప్తానండి ఫార్మర్ పీసీసీ ప్రెసిడెంట్గా ఫార్మర్ మంత్రిగా అత్యంత క్రియాశీల రాజకీయ నేతగా ఎంఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇంకా తన ముందు చాలా చిన్న స్థాయి నేత ఉద్యమం టైంలో కూడా రైట్ అలాంటి టైంలోనే కేశవరావు లాంటి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గి పోయి తన దగ్గర చేరి పనిచేసిర్రు తర్వాత డి శ్రీనివాసరావు కూడా పోయారు వాళ్ళంతా పోయిర్రు డి శ్రీనివాస్ గారు కానీ అదే ఎంఎస్ఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా
నా దాంగా పక్కబెట్టండి, నాన్న గాని బాబే గాని బిడ్డలు గాని అల్లుళ్ళు గాని ఎవరైనా కాంగ్రెస్ పార్టీని వీడి ఆ లేదా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ లేకుంటా బిఆర్ఎస్ కి పైన చరిత్ర ఉన్నదా? కాబట్టి మా చరిత్ర మీరు ఒకసారి ఆలోచించాలి. ఆఫర్స్ అనేటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మనము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత దాకా ఒకటే సింగిల్ పార్టీ పెట్టుకున్న వ్యక్తి ఎంఎస్ఆర్ గారు, ఎక్సెప్ట్ తెలంగాణ మూమెంట్లో తను చేసింది తప్ప. కాబట్టి మేము కూడా అదే కల్చర్ నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి పార్టీ అంటే ఒక ఐడియాలజీ మీద నమ్మకం ఉన్నది కాబట్టి అలాంటి ఆలోచనలు ఎప్పుడు రావు, చేయబోనని కూడా నేను చెప్తున్నాను. మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారనేది మాకు తెలిసింది. సో మీ వైఫ్ పద్మశాలి. సో ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో పద్మశాలి ఓటర్ల మీద మీకు ఏమైనా కొంత అంటే సపోర్ట్ అవుతుందని మీరు ఏమైనా భావిస్తున్నారా, అంటే యాడ్ ఆన్ అవుతుందని? ఇప్పుడు నా మ్యారేజ్ 2011లో మీరు అన్నట్టు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ అయింది. అప్పుడు దానికి కూడా లక్కిలీ తాతయ్య కానీ నాన్న వాళ్ళు కానీ ఎవరు కూడా అప్పుడు అడ్డు చెప్పలేదు. మన యాదగిరిగుట్టలో చాలా అద్భుతంగా పెళ్లి చేసుకున్నా. అయితే తను పద్మశాలి, చాలా క్లియర్గా చాలా గర్వంగా నేను చెప్తున్నా, తను పద్మశాలి, తను ఒక బీసీ ముద్దు బిడ్డ, నేను ఒక బీసీ అల్లుణ్ణి. రైట్, గొప్పగా చెప్పుకుంటున్నారు ఇవాళ. గొప్పగా ఎందుకు ఇవాళ అయింది అబ్బా, నేను 2011లో పెళ్లి చేసుకుంటే ఇవాళ కొత్తగా చెప్పుకునేది ఏమున్నది అని అంటున్నా. పద్మశాలీలు ఖచ్చితంగా రాజకీయంగా వెనకబడ్డరు, కరీంనగర్లే కాదు రాష్ట్ర మొత్తంగా. వాళ్లకు నా వంతు సాయంగా వాళ్ళ ఇంటి అల్లుడుగా నేను ఖచ్చితంగా వాళ్ళ అండ ఉంటా అనే ఒక మెసేజ్ తీసుకెళ్తే తప్పేంటిది అని కూడా నేను అంటున్నా, ఓపెన్గానే అంటున్నా. ఇంకోటి ఇక్కడ గ్రహించాలండి, కమలాకర్ అన్న గారు బీసీ సంక్షేమానికి మంత్రి, తను కూడా బీసీ, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. కానీ మరి మిగతా బీసీ ఉపకులాల్ని తను కలుపుకపోతున్నారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. రజకులు కానివ్వండి, మీరన్న పద్మశాలీలు కానివ్వండి, ఆ మాటకు వస్తే గౌడ్స్ కానీ, యాదవ్స్ కానీ, ముదిరాజులు కానీ, వీళ్ళందరూ మరి కనిపించట్లేదా? విశ్వబ్రాహ్మణులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, వీళ్ళందరికీ మరి మీరు ఏం రాజకీయంగా మీరు పైకి తీసుకొస్తున్నారు? రైట్, కరీంనగర్ ప్రజలు కూడా ఈ కోణంలో కూడా ఆలోచన చేయాలి. మున్నూరు కాపు సోదరులకు కూడా నేను మనవి చేస్తున్నా, ఇక్కడ ఇది నేనేదో కాంట్రవర్సీ క్రియేట్ చేయదలుచుకోలేదు. తనకు దగ్గరున్న కోటరీ తప్ప రైట్ మిగతా మున్నూరు కాపులకు ఏమైనా నిజంగా చేసిండా? మీకు తగ్గ కార్పొరేషన్ కానీ మీకు తగ్గ భవనాలు కానీ ఏమైనా చేయగలిగిండా? ఆలోచించండి. బీసీ ఉపకులాలన్నిటికీ కమలాకర్ అన్న గారు కేవలం గవర్నమెంట్ ఫండ్, మళ్ళీ అది సొంత ఫండ్ కూడా, ఇప్పుడు భవనము అప్పుడు టెంపుల్ ఇచ్చిండే తప్ప నిజంగా వాళ్ళకి ఏం చేసిండండి? రాజకీయంగా పైకి తీసుకురావాలి. నేను కేటీఆర్ గారి గురించి కూడా నేను ఒక రెండు పలు సందర్భాలు అన్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నది సిరిసిల్ల, అక్కడ దాదాపు 80,000+ ఓటర్స్ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓటర్స్ ఉన్నారు. అరే మీకేం పనబ్బా అక్కడ? మీరు వాళ్ళు నిజంగా బాగుకోరే వాళ్ళు అయితే, మీరు ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేత కదా, ఒక ముఖ్యమంత్రిగా కావాలి అని మీరు కలలు అంటున్నారు కదా, మరి ఆ సీటు వాళ్ళకి ఇచ్చేయండి. మీకెందుకు అక్కడ? మీరు ఇంకా పోయి ఇంకెక్కడో కొట్లాడండి. జనరల్ కోటా కింద సీట్స్ తెలంగాణలో కొద్దువైన నూట 19 నియోజకవర్గాలలో. కాబట్టి రాజకీయంగా వీళ్ళ మీద ప్రేమ ఉంటే, పద్మశాలి ప్రేమ ఉంటే వాళ్ళు ఆ పని చేయాలని అంటున్నా. నేను కూడా ఏమంటున్నా అంటే వీళ్ళందరినీ పైకి తీసుకొస్తాను అంటున్నా. మీ నియోజకవర్గంలో బలమైన ఇంకొక సామాజిక వర్గం ముస్లిం మైనారిటీ, 100 వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంతకు ముందు అన్నట్టు 69,000 ఓటర్స్ మైనారిటీలు. మైనారిటీ సోదరులకు ఒకటే మాట చెప్తున్నా, మిమ్మల్ని యూజ్ అండ్ త్రో విధంగా కమలాకర్ అన్న గారు వాడుకుంటున్నారు. కేవలం ఎలక్షన్ టైంలో మభ్య పెట్టి మీ సొంత వక్ఫ్ భూములను కబ్జా చేసి మైనారిటీ లోన్లు ఇప్పటి వరకు కూడా చక్కగా ఇప్పించకుండా, ఒక్క మైనారిటీ సోదరుని కూడా ఒక నామినేటెడ్ పది ఇప్పించకుండా మీకు ఏం బెనిఫిట్ చేసిండు అబ్బా కమలాకర్ అన్న? రెండు ఎలక్షన్లు మీరు ఆయనకు సపోర్ట్ చేసారు అవుట్ రైట్గా. ఎక్కడ బండి సంజయ్ గెలిస్తే ప్రాబ్లం అయిపోతుందో అని చెప్పేసి ఆ ఒక్క యాంగిల్ తప్ప అసలు ఆయన ఏమైనా చేసిండా మీకు? మైనారిటీ సోదరులు కూడా ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి వచ్చేసారు, ఈసారి కమలాకర్ అన్నకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే రెండు సార్లు గెలిపిస్తే, దగ్గరుండి గెలిపిస్తే స్పెషల్గా వాళ్ళ గురించి చేసింది శూన్యం. ఇది ఖచ్చితంగా మైనారిటీ సోదరులకు అర్థమైపోయింది. వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు. మైనారిటీ యూత్ ఎస్పెషల్లీ నా దగ్గరికి రోజు రోజుకి వాళ్ళ తాకిడి పెరుగుతున్నది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాళ్ళతో పాటు అన్ని కుల సమీకరణలు ప్లస్ యువతను తీసుకొని ముందుకెళ్ళి కరీంనగర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరవేస్తానన్న ధీమాతోటి నేనున్నా. లెజెండ్ ఎంఎస్ఆర్ మనవడిగా, వారసుడిగా కరీంనగర్ ప్రజలకు కానీ లేకుంటే ఎంఎస్ఆర్ అభిమానులకు కానీ, మీ స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఏంటి మీరు చెప్పదలుచుకుంది? ఎంఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా వారు ఏదైతే ఉన్నత ప్రమాణాలతో రాజకీయం చేశారో అదే ఉన్నత ప్రమాణాలతో నేను కూడా రాజకీయం చేస్తానని మాటిస్తూ, ఎట్లయితే తాను ఒక కరీంనగర్ జిల్లా మొత్తానికి ఒక పెద్ద దిక్కుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించారో, సరే ఇక్కడ ఇప్పుడున్న స్థానిక నాయకుల కింద నేను ఉంటూ నా వంతు సహాయం నేను చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని మాటిస్తున్నా.
ఎలక్షన్స్ తర్వాత ఏ క్రమైనా మనకు పార్టీలో ఎట్లాంటి పోస్టులు వచ్చినా రాకపోయినా ఏదైనా అప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో నేను కూడా ముందు వరుసలో ఉంటానని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ ఎంఎస్ఆర్ అబ్బానలకు తన లెగసీని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. దయచేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నా. ఆ ధీమా మీకు కనిపిస్తుందా? ఏ ధీమా అంటారు? అంటే గెలిచే ధీమా కానీ లేకుంటే ఇద్దరు బలమైన నేతలు ఒకవైపు గంగుల కమలాకర్ మరోవైపు బండి సంజయ్ ఇట్లాంటి హేమాహేమీల మధ్య రోహిత్ రావు ధీమాగా ఉన్నారా? ఇప్పుడు అన్న ఒక మాట చెప్తా, 2004లో ఆర్ దాని జస్ట్ ముందు బండి సంజయ్ గారు కార్పొరేటర్ ఆర్ కౌన్సిలర్, రైట్? అంటే అప్పుడు ఇంకా కార్పొరేషన్ కాలేదు. కమలాకర్ అన్న గారు కౌన్సిలర్, మా నాన్నగారు కోఆప్షన్ మెంబర్, ఏది కార్పొరేషన్ అయినా కాదే టైంలో. అంతకుముందే తను కౌన్సిలర్గా కూడా గెలిచారు. తాతయ్య ఎమ్మెల్యే ఎంపీ, సారీ ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అప్పటికే చేసారు, మినిస్టరు. ఇప్పుడు ఒకరేమో మంత్రిగా, ఒకరేమో రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీగా చలామణి అవుతున్నారు. కాలం ఎప్పటికీ ఒకటే ఉంటుందానే. బలమైన నేతలు అంటే ఇప్పుడు పంజాబ్లో ఏం జరిగింది చూడు, ఒక మొబైల్ రిపేరరో లేకపోతే ఇంకోరు పోయి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్లను లేకపోతే మంత్రి క్యాండిడేట్లను ఓడగొట్టలేదా? అదేవిధంగా ఇక్కడ మనం ఏమీ అల్లాటప్పగా ఏం రాలే కదా. మనకో వ్యవస్థ ఉన్నది, మనకో చరిత్ర ఉన్నది, నాకంటూ కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత పెద్ద నేతలన్నా కానివ్వండి, మనకు మన విజన్ క్లియర్ ఉండి ప్రజలతోటి ప్రజలు సపోర్ట్ చేస్తే హేమాహేముల్నే ఓడగొట్టిన చరిత్ర ప్రజలది ఖచ్చితంగా. కరీంనగర్ ఒకటి మాట చెప్తున్నా, కరీంనగర్ ప్రజలకు చాలా రాజకీయంగా చాలా అడ్వాన్స్డ్ ఉంటారు వాళ్ళు. సో ఎవరిని ఎప్పుడు ఎక్కడ తగ్గియాలనో, ఎవరిని ఎప్పుడు ఎక్కడ నెగ్గియాలనో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఆ ధీమా కూడా నాకున్నది, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారనే ధీమా కూడా నాకున్నది. రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఏంటి మీ ఒపీనియన్? 100% రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన ఉత్తేజం వచ్చింది, రైట్? గత పూర్వ, ఇప్పుడు నేను దగ్గరుండి పార్లమెంట్లో హుస్నాబాద్లో మా అమ్మమ్మ ఊరు కాబట్టి దగ్గరుండి అక్కడ నేను తను రిసీవ్ చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున పాలకుర్తిలో తను పాదయాత్ర చేస్తున్నప్పుడు పోయి చూసిన, కరీంనగర్ అసెంబ్లీ అయితే నేను దగ్గరుండి పర్యవేక్షణ చేసిన, నా వంతు సహకారం నేను అందించిన. ఒక్కటి మాత్రం క్లియర్ అండి, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంత పాపులారిటీ, రైట్, అంత మాస్ ఇమేజ్, అంత క్రేజ్ ఉన్న నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు. అది కాదు అనేకి మనం ఎవరం కూడా యూనో వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి. తను ఆ స్థాయి నేత, సరే తను అనుకున్న అంబిషన్స్, తనకు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి తనే ముఖ్యమంత్రి కావాలన్న తను కోరిక నిజంగా ఉందా, ఆ కోరిక నిజంగానే ఉంటేనే అధిష్టానం తీరుస్తుందా లేదా, ఆ టాపిక్ నాకు సంబంధం లేదు. ప్రజలల్లో మాత్రం అత్యంత పాపులర్ లీడర్గా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఉన్నమాట వాస్తవం. తన నాయకత్వంలో ముందుకు పోవడానికి రోహిత్ రావుగా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. స్థానికంగా ఉన్న మా నేతల్ని కలుపుకపోతూ అదేవిధంగా సిఎల్పీ లీడర్ అయిన మల్లు భట్టి విక్రమార్కు మా తాతయ్య గారికి అత్యంత సన్నిహితులు, మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఒకరికే సపోర్టు ఇంకొకరికి సపోర్ట్ లేదు అనే మాట మాత్రం వద్దు. ఇప్పుడు రేవంత్ అన్న గారు ఫ్రంట్ రేస్లో ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో ముందుకు పోవడానికి ఎటువంటి హెసిటేషన్ లేదు. థ్యాంక్ యూ రోహిత్ గారు. ఇది రోహిత్ రావుతో స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ.